हेलो नमस्ते वेलकम टू हस्तपूजित व्लॉग्स। अक्षय तृतीय प्लस रंजान अंडी अंदुकने पोद्दुन्ने लेचेसि बाथ चेसेसि पूजकोच्चेसारंडी। अंबरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवनतं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्माकं गजानन महानिशं अनेकदंतं बतानां एकदंतमुपास्महे एकदंतमुपास्महे। गुरुर् ब्रह्मा गुरुर् विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ मातापितरकु नमः पञ्चभूतालकु नमः नवग्रहालकु नमः। ॐ श्री सूर्यदेवाय नमः। ఈ వీడియో మీరు లేట్గా చూస్తూ ఉండొచ్చు, కానీ ఈ వీడియో అక్షయ తృతీయ రోజు జరిగిందండి. ఆ రోజున మార్నింగే లెక్సేసి నా చేతితో నేనే పూలు కోసుకొచ్చి దేవుడికి మొత్తం అలంకరించేశాను. ఇంకా దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి పలహారం పెట్టి హారతిచ్చి ఇంకా ఇంటి నిండా ధూపం చేసి పూజ ముగించేశాను. ఈరోజు రంజాన్ మరియు అక్షయ తృతీయ కదా, అందుకని మా స్కూల్కి సెలవు. కాబట్టి ఈ సమయాన్ని నేను కొన్ని కొన్ని వాటికి వినియోగించాను. మీరు కూడా ఏంటో చూడాలనుకుంటున్నారా? అయితే లెట్స్ గో టు ద వీడియో. నేను ఒక విషయం మర్చిపోయాను అండోయ్, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మిల్క్ విత్ కార్న్ ఫ్లేక్స్. ఈరోజు మా మదర్ కూడా పూజ చేసుకున్నారు కదా, అందుకని నా టిఫిన్ వచ్చేసి మిల్క్ లో కార్న్ ఫ్లేక్స్. బియ్యం నుంచి అటుకులు వస్తాయి కదండి, అదే విధంగా మొక్కజొన్న పొత్తుల నుంచి కార్న్ ఫ్లేక్స్ వస్తాయి. పాలల్లో కార్న్ ఫ్లేక్స్ నానబెట్టుకొని కొంచెం తేనె వేసి మీకు సరిపడినంత షుగర్ వేసుకోవాలి, మీకు ఇంకా చాలా పోతే. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. టిఫిన్ అయిపోయాక కొంచెం హోంవర్క్ ఉంటే చేసేసి ఇంకా భోజనానికి వచ్చేసానండి. ఈరోజు లంచ్లో కర్రీస్ వచ్చేసి పప్పు, నెయ్యి, బంగాళదుంప ఫ్రై, ఉసిరికాయ ముక్క, నిమ్మకాయ బద్ద. టీవీలో ఉన్న ప్రైమ్ వీడియోస్లో నాకు నచ్చిన మూవీ చూసి ఇంకా 3:30 దాకా నిద్రపోయాను. ఇంకా 3:30 కల్లా చక్కగా నిద్రలేచేసి నా గేమ్స్కి వెళ్ళిపోయాను. ఈరోజు గేమ్ వచ్చేసి షటిల్ అండి. షటిల్ మా ఫాదర్తో ఫ్రెండ్స్తో నేను ఆడు ఇంకా ఆడుకొని ఇంటికి వచ్చాక ఈరోజు మా మదర్ అన్నారు, ఈరోజు అక్షయ తృతీయ కదమ్మా గుడికి వెళ్దాం పదా అన్నారు. సరే అని నేను కూడా స్నానం చేసేసి 6:30 కల్లా గుడికి బయలుదేరాం.
గుడికొచ్చేసాను. ఈ గుడి అమ్మవారి గుడి, లలిత అమ్మవారి గుడి. ఇది వచ్చేసి విశాఖపట్నంలో ఉన్న శీలానగర్ దగ్గర ఉన్న జంక్షన్ దగ్గర. ప్రదక్షిణలు పూర్తి చేసుకొని తెచ్చిన ప్రసాదాన్ని పూజారి గారికి ఇచ్చాను. ఈరోజే కాదండి, ఇంత ముందు కూడా 2-3 సార్లు వచ్చాను ఈ గుడికి. ఇక్కడ ప్రత్యేకమైన రోజుల్లో గోవులుంటాయి, ఆ గోవులు దర్శించుకోవటానికే మేము ఇక్కడికి వస్తాము. ఇదే మా ముఖ్య ఉద్దేశం ఈ గుడికి రావడానికి. ఇక్కడికి మనం గో దర్శనానికి వచ్చాం కదా, వాటికి కూడా కొన్ని అట్టుపళ్ళు తెచ్చాం. వాటికి అట్టుపళ్ళు పెట్టే క్లిప్ ఈ వీడియో ఎండింగ్ లో చూడండి. నేను వస్తూ ఉంటా తాతగారు అని పిలిచి నా చేతితో తాళాలు పెట్టి భజన చేయమన్నారు. నాకు భజన చేయటం రాకపోతే ఆయన నాకు నేర్పించారు. ఇంకా మీరు కూడా ఈ భజన చూసేయండి. Sari Raja Rajeswari.
వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. ఇంకా గబగబా గోవుల దగ్గరికి వెళ్ళిపోయి తెచ్చిన ఆహారం పెట్టేసి ఇంక ఇంటికి వచ్చేసాం. ఈ వీడియో ఇంతటితో ముగిచేస్తున్న. మరొక వీడియోతో మరొకసారి మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.